కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఒకే దేశం ఒకే కార్డు విధానాన్ని ఆగస్టు నాటికి అమల్లోకి తీసుకురావడానికి కసరత్తు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. దేశంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లే వారికి ప్రయోజనం చేకూర్చే దిశగా కేంద్రం ఈ విధానాన్ని రూపొందిస్తుంది. వన్ నేషన్ వన్ రేషన్ కార్డు పేరిట దేశవ్యాప్తంగా ఎక్కడైనా లబ్ధిదారులు రేషన్ సరుకులు తీసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని తెలుగు రాష్ట్రాల ప్రయోగాత్మకంగా అమల్లోకి తీసుకువచ్చారు. జాతీయ ఆహార భద్రతా చట్టం అమల్లో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించే క్రమంలో వన్ నేషన్ వన్ కార్డు విధానాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారుల వివరాల కంప్యూటరీకరణ, ఆహార ధాన్యాల నిల్వ, పంపిణీలో పారదర్శకత తదితర అంశాలపై సమగ్ర అధ్యయనం చేసి సరికొత్త విధానాన్ని సిద్ధం చేస్తున్నారు. వన్ నేషన్ వన్ రేషన్ కార్డు పథకం అమల్లోకి వస్తే రేషన్ దుకాణాలు అక్రమాలు తగ్గుముఖం పడతాయని, వలస కార్మికులు, కూలీలు తదితరులకు మరింత ప్రయోజనం చేకూరుతుందని మోదీ సర్కార్ భావిస్తుంది. రేషన్ కార్డు ఉన్నవారు ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చని, రేషన్ కార్డులందరికీ ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తామని నిర్మలా సీతారామన్ గారు తెలిపారు. గురువారం నాడు జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆమె ఆత్మనిర్భర అభియాన్ భారత్కు సంబంధించిన మరిన్ని వివరాలను తెలిపారు. ఒక్కో వ్యక్తికి 5 కిలోల చొప్పున బియ్యం, గోధుమలు పంపిణీ చేస్తామని ఆమె స్పష్టం చేశారు. ఒక్కో కార్డుపై కిలో పప్పు ధాన్యాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. రేషన్ కార్డు లేని వారు కూడా బియ్యం, గోధుమలు, పప్పు పొందవచ్చని స్పష్టం చేశారు. రేషన్ కార్డు పోర్టబిలిటీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని, ఆగస్టు నాటికి ఒకే దేశం ఒకే కార్డు విధానం అమల్లోకి తీసుకొస్తామని ఈ సందర్భంగా మంత్రి నిర్మలా సీతారామన్ గారు తెలిపారు. ప్రస్తుతం 63 కోట్ల మందికి ఈ కార్డు ద్వారా ప్రయోజనం కలుగుతుందని ఆమె వివరించారు. వలస కార్మికులు ఎక్కడ ఉన్నా కార్డు లేకున్నా ఉచితంగా ఆహార ధాన్యాలు పొందవచ్చని తెలిపారు. రేషన్ కార్డుదారులకు 2 నెలలు ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. ఈ ఆహార ధాన్యాల పంపిణీకి భారత రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని తెలిపారు.